properly. వర్కింగ్ మెన్స్ హాస్టల్లో వితౌట్ వర్క్ ఉమెన్ మనకు వర్కౌట్ అవుతుందేమో చూద్దాం. ఈ రూమ్ లో అమ్మాయి ఉందరోయ్. శృతిలో ఉన్న ఈ ఆశ్రమానికి అమ్మాయిని తీసుకొచ్చి అపశృతులు పాలు చేస్తావా? చిచ్చి, నాకేసిన ఎన్నెల్ల లెటర్లా ఉంది, ఎవరి అమ్మాయి? సెన్సార్ సర్టిఫికెట్ లేకుండా మీ రూమ్ లో సినిమా ఆడించేస్తారా మీరు? అమ్మాయి వికృతి అయిపోయింది, అదే ప్రకృతి అయి ఉంటేనా? ఈ అమ్మాయి తగ్గి నేను తేల్చేస్తున్నా. హాస్టల్ పరుగు పోద్దని ఊరుకున్నాను కానీ లేకపోతే పోలీసు వాళ్ళకి చెప్పేది. ఇది హాస్టల్ అనుకున్నారా, బ్రోతల హౌస్ అనుకున్నారా? రకాలుగా అడుగుతుంటే అలా బెల్లం కొట్టుకురా. ఏంట్రా, ఏంటి వాగుతున్నారు? అది మా అక్క కూతురు, దానికి మంచి సంబంధం చూడమని వాళ్ళ నాన్న ఇక్కడ పంపించాడు. దానికి సంబంధం కుదిరే వరకు ఇక్కడే ఉంటుంది. ఏం చేస్తారా? అది ఎలా కుదురుద్ది? మంది వర్కింగ్ మెన్ హాస్టల్, ఇక్కడ ఒక ఆడపురుగు కూడా ఉండడానికి వీల్లేదని మన బయలాలో ఉంది. మరి ఇదేం పురుగురా, మగపురుగా? ఇది మగపురుగు అయితే భగవాన్ గారు దీనికి ఎందుకు పీటేస్తున్నాడో? ఊరుకోండి ఊరుకోండి, మనంతా కామన్ ఫ్యామిలీ. అదే కామన్ ఫ్యామిలీ. చూడండి మేనేజర్ గారు, ఈ అమ్మాయి ఎలాగో ఇక్కడ ఉంది కాబట్టి అమ్మాయిని కూడా వండిద్దాం. దేర్ ఈజ్ నో మచ్ డిఫరెన్స్ బిట్వీన్ 1 and 2. అమ్మాయిని ఉంచుకుందాం, అదే హాస్టల్ లో వండిద్దాం. ఇంకొకసారి ఈ అమ్మాయిని ఎవడన్నా కామెంట్ చేశాడో ఒక్కొక్కటికి ఎలా పగులుతో నాకే తెలీదు. సర్లేండి, ప్రకృతి వికృతి ఒకటైపోయిన తర్వాత మనం ఫైట్ చేసి మాత్రం ఏ లాభం? పదని పోదాం, పదని పగలటి తాగుతా. అల్లో 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 మై డియర్ సన్ను, డాడీ, గుడ్ మార్నింగ్ డాడీ. ఈ అభవ మర్యాదలకి ఏం లోటు లేదు గాని నీతో మాట్లాడాలా బయటకు తగలడవో? ఓకే నీళ్ళరా, నా కడుపున సెడబుట్టావు కదరా, నీ కూతుర్నెవడో ఎత్తుకుపోతే నువ్వు ఎత్తకటం మానేసి ఆ పొట్టోడికి అప్పచెప్తావా? ఆడి వల్ల అయ్యే పని కాదు గాని ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, ఓ పవర్ఫుల్ గ్యాంగ్ నెట్టెత్తుకుంది. ఓకే సెక్రటరీ, అమ్మాయిని ఎత్తకడానికి మంచి పవర్ఫుల్ గ్యాంగ్ ఒక దాన్ని అద్దెకు పట్టరా. హలో అమ్మా, నేను మాధవిని. అమ్మా నువ్వా? బాగున్నావా? బాగున్నానమ్మా, నువ్వేం కంగారు పడుకు. నన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళు చాలా మంచివాళ్ళు, నన్ను బాగా చూసుకుంటున్నారు. అలా అయితే పర్వాలేదు. ఆ పొట్టుడికి నాన్నకి చెప్పదు. అవును, ఆ పొట్టుడు ఎక్కడ? వాళ్ళేడు, నిన్ను వెతుక్కుంటూ చెట్లమ్మట పొట్లమ్మట పడిపోయాడు. అయితే ఓకే, ఉంటాను, బాయ్ అమ్మా. అదండి జరిగిన కథ. మనం ఆ పొట్టుని పట్టుకుంటే మిగిలిన కథ వర్కౌట్ అయిపోదు. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, తల్లి మహేశ్వరమ్మ, తండ్రి రావుగోపాలరావు, తనయుడు కోట శ్రీనివాసరావు. సెక్రటరీ సార్, పరగడుపునే లేచి ప్రత్యక్షనారాయణకి దండమెట్టుకోవాలి గాని గమిడి గేదరు వెనక్కి తిరిగి పడుకున్నట్టు ఏళ్ళేంట్రా? ఏ సభలో కాలా కుట్టేశారు. కాలానో లాలానో ఏ కుత్తే అయితే ఎడవ నూసెన్సు, ముందాళ లెగిసి నుంచోమను. మోతలొద్దు, కుత్తేగాళ్ళని చెప్పాడు మా వాడు. అసలు మీ కథ ఏంటి సార్? వీఆర్ బ్లాక్ డాగ్స్, వెల్ ట్రైన్డ్ ఫ్రమ్ స్కాట్లాండ్. గోల్డెన్ గోల్డెన్. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మా అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారు. ఎవరు వాళ్ళు? ఆ చెబుతారు. పోనీ, ఎలా కిడ్నాప్ చేశారో చెప్తారా? అలా అడిగావు ఆ సీనరీ చెప్తా. సపోజ్ ఫర్ సపోజ్ మా సెక్రటరీ గారే మా అమ్మాయి అనుకో. అమ్మా, నిన్ను కిడ్నాప్ చేస్తారంటరా? అయితే ఓకే, చిగ్గుపడరా ఎడవా. ఇట్ట పట్టుకుని రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అని పొట్టెత్తి కారణ ఏంట్రా అని అడిగి టిక్కీలో దొంగబెట్టి దర్జాగా తీసుకెళ్ళారు. మరి అలా కిడ్నాప్ చేసి తీసుకెళ్తుంటే మీరు ఎలా చూస్తూ ఊరుకున్నారు?
ఊరుకున్నాను నువ్వు అంటే ఆడు తొక్కుడు బిల్ల ఆడుకోవడానికి జోడీగా లేడీని తీసుకెళ్తాడు అనుకున్నాను. రా ఇంతకీ ఈ వాయింపుడు ఏంటండి? బాబు కొడుకు డిఫరెన్స్. అక్కడ పొగిడితే వాయించేవారు, ఇక్కడ ఎటకారం చేస్తే వాయించేస్తారు. అంటే మీరు ఇప్పుడు ఎటకారం ఆడారండి? కాదు, ఏనాడో నీకు రుణం, నోటి మాట మీద నోటు లేకుండా క్యాష్ తీసుకున్నాను, అది ఇప్పుడు తీర్చేద్దామని ఇది అరేంజ్ చేశాను. నల్ల కళ్ళద్దాలు ఒకటి. సారీ సార్, చిన్న క్లూ ఏదన్నా చెప్పండి. నేను నీకు క్లూ ఇవ్వటం కాదు, నువ్వు నా కూతుర్ని తీసుకురావాలి. ఎంత అవుద్ది? 5 lakhs. అర్థమైంది కదా? 4 lakhs. ఆపండి. 3 lakhs. 2 lakhs. చూసావు కదా, భజంత్రీలు మౌనం వహించారయ్యా. అంటే వాళ్ళకి రేట్ నచ్చింది. అగ్రిమెంట్ 2 lakhs, బజానా 1 lakh. సెక్రటరీ ఉంచు. అలాగే. అలాగే అంటే కాదు, ఈ మ్యాటర్కు ఇంకో లింక్ ఉంది. మా మేనలుడు పొట్టుడు ఆడు కూడా నా కూతురు కోసం సెర్చింగ్. మీకంటే ఆడు ముందు దాన్ని క్యాచింగ్ అనుకో, మీకు అనుకున్న టోటల్ అమౌంట్ ఆడికి వెళ్ళిపోద్ది, మీకు ఇచ్చిన భజన మాకు రిటర్న్ అయిపోద్ది. ఇది కండిషన్. క్లూ దొరికింది. మీ అల్లుడు గారు ఫోటో ఏదైనా ఉంటే ఇవ్వండి సార్. ఓకే. హలో హలో, టీం మొత్తానికి ఒకే ఫోటో ఇచ్చాను, ఫీల్ అవ్వక. అల్లాడు గుద్దేస్తూనే ఉంటాడు, ఇలా ఫోటోలు వచ్చేస్తూనే ఉంటాయి. మా ఓడి నెగటివ్ వాల్యూ అలాంటిది. సెక్రటరీ సార్, ఈ వాసన చుట్టాలేంట్రా? కుక్కలు కదా, వాసన చూసి పట్టేస్తాయి. ఇంకా నయ్యం, నా కూతురు పుట్ట ఇచ్చాను కాదు. అరే ఓ సంబా, అంటరేంట్రా? ఏమనాలన్నా? అరే ఓ సంబా, అరే ఓ సంబా, అరే ఓ సంబా, అరే ఓ సంబా. నీ కప్పురాలు ఎప్పుడు తింటానో ఏంటో. దా కూర్చో. వద్దన్నా. మావిటిని ఎవరు కిడ్నాప్ చేసుంటారంటావు? తెలియదన్నా. ఎందుకు చేసుంటారంటావు? తెలియదన్నా. ఎక్కడ పెట్టుంటారంటావు? తెలియదన్నా. 10 ఏళ్ళ నుంచి నా దగ్గర పనిచేస్తున్నావు, ఆ మాత్రం తెలీదు? 10 ఏళ్ళ నుంచి నువ్వు నా దగ్గరే ఉన్నావు కదన్నా, మరి నీకు తెలియదా అన్నా? నేను యజమానిని, నువ్వు నౌకరు. అందుకే కదన్నా తిరిగి నేను మిమ్మల్ని కొట్టలేదు. నువ్వు ఎందుకు నవ్వుతున్నావే అన్నా? ఆడెవడో పైన అనుమానంగా తిరుగుతున్నాడు, వాణ్ణి మర్యాదగా ఇక్కడ తీసుకురండి. వాడెవడో నేను తెలుస్తాను. ఇలా నిలబడాలి కావాలి. నువ్వు అనుకుంది కరెక్టే, ఇక్కడికి రా. వస్తున్నా. వీళ్ళు ఒకళ్ళు వేసి ఒకళ్ళు చూసుకోరా ఏంటి? ఎవరు నువ్వు? కిడ్నాపర్లు పంపిన ఇన్ఫార్మర్ వా? కాదు, కిడ్నాపర్ల గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చిన ఇన్ఫార్మర్. ఇలా రా. మళ్ళీ రావాలా? చెప్పు. చెప్పాలంటే 1 లక్ష రూపాయలు అవుద్ది. ఇలారా, ఈ 4 స్తంభాలు ఆడేటర్ బాబు, మళ్ళీ ఇదే వచ్చింది. వాళ్ళు నీకు తెలుసని గ్యారంటీ ఏంటి? ఇవిగో ఫోటోస్, ఇదిగో అడ్వాన్స్, మిగతాది టీడీఎస్ కట్ చేసి పంపిస్తా. చెక్కు. చెక్కు బౌన్స్ అయితే ఇన్ఫర్మేషన్ పోలీసు వాళ్ళకి ఇస్తా. ఓకే. ఇలారా, ఎక్కడున్నారో చెప్పు. కనక మేడల వర్కింగ్ మెన్స్ హాస్టల్. ఓకే. సరే అయితే ఇక్కడ నువ్వు వెళ్ళొచ్చు. నువ్వు నిలబడవే బాబు, ఇక నువ్వు నించోక్కర్లేదు, వెళ్ళిపో. 3 స్తంభాలు అడిగాడు రా బాబు.